ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగ కార్మికులు పెన్షనర్లు వారి యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా గట్టెక్కినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్యలన్నింటినీ కూడా అనేక రకాలుగా తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించమని చెప్పి వేడుకొన్నప్పటికీ ఆ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోకుండా ఈరోజు సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి మున్సిపల్ రంగంలో కనబస్తోంది. కాబట్టి ఈ యొక్క అసమర్థ ప్రభుత్వాన్ని గద్దెదించాలా, ఈ యొక్క అసమర్థ ప్రభుత్వం మెడలు వంచి మున్సిపల్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక పెన్షనర్ల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మున్సిపల్ యూనియన్లు ఒక వేదిక మీదకి వచ్చి మున్సిపల్ ఐక్య కార్యాచరణ వేదిక ఏర్పడి ఈ నెల 11వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ మినిస్టర్ గారికి గత 4 రోజుల క్రితమే సమ్మె నోటీసులు అందించి పరిష్కారం చేయండి అయ్యా మహాప్రభు అని చెప్పి వేడుకున్నా ఇప్పటికి కూడా మున్సిపల్ రాష్ట్ర నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించి మీ యొక్క సమస్యల్ని మేము పరిష్కరిస్తాం, ఈ సమస్యలు ఈ రోజులోపు మేము పరిశీలించి పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితే లేకుండా పోయింది. కాబట్టి గత్యంతరం లేనటువంటి పరిస్థితులలో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు పోరుబాట పట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే రకంగా ఈ 3-4 రోజుల్లో అయినా ఈ యొక్క కళ్ళు లేని ప్రభుత్వానికి కళ్ళు తెరుచుకొని చెవులు లేనటువంటి ప్రభుత్వం వినిపించుకొని కార్మికుల న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టకపోతే ఈ నెల 11వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఉద్యోగ కార్మికులంతా కూడా సమ్మె నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమవుతుంది. ఈ సమ్మె నిర్వహణకి ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వమే ఉసిగొల్పినట్టు మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సమ్మెలు పట్టణ ప్రజానీకానికి ప్రజారోగ్య సమస్యలు తలెత్తినా లేకపోతే ఇతరత్ర సమస్యలు వచ్చి ఏమైనా ఇబ్బందులు పడినా దానికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి మేము మున్సిపల్ రాష్ట్ర జేఏసీగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా ఏకమై ఒక తాటిపైకి వచ్చి అన్ని రకాల ప్రజాసంఘాలన్నీ కూడా మద్దతిస్తూ ఈ యొక్క కార్మిక సమస్యలను పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 11వ తేదీ నుంచి సమ్మెలకు వెళ్తామని చెప్పి ఆ సమ్మెకు సూచికగా సన్నాహకంగా ఈరోజు బద్దేలు పట్టణంలో ఏఐటీసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మేము మున్సిపల్ ఆఫీసు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉందంటే మా యొక్క కార్మికుల సమస్యలు అపరిష్కృతంగా ఎన్నో ఏళ్ల నుంచి ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కానీ మా కార్మికుల యొక్క బతుకులు మారడం లేదని చెప్పి మేము ఎన్నో విధాలుగా మారుతున్నటువంటి ప్రభుత్వాలందరికీ కూడా తెలియజేస్తూ వస్తాను. అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు సంకల్ప యాత్రలు చేసే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నాను, నేను చూసినాను, నేను విన్నాను, నేను ఉన్నానని చెప్పి మాకు మున్సిపల్ కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. అంతటితో హామీ ఇవ్వలా ఈ యొక్క మున్సిపల్ కార్మికుల యొక్క పాదాలు కడిగి వారి యొక్క నీళ్లను మా తలపైన చల్లుకున్నా కానీ వారు చేసేటువంటి శ్రమకు మేము రుణపడి ఉంటామని చెప్పి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ అండ్ స్టేట్లో 6,000 రూపాయలు పెంచినా అని చెప్పి పెంచేటే పెంచి మోట పోయడం దాంట్లో 3